అక్టోబర్ 2 నాడు ఆమె ఏదైతే కొండా సురేఖ గారు మంత్రిగా పదవిలో ఉండి వారు ఏదైతే స్టేట్మెంట్ కేటీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడిరో వారి యొక్క వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఆధారాలు లేకుండా ఒక మహిళ పట్ల ఆమె కూడా వ్యక్తిగత ప్రతిష్ట దిగజార్చే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన అంశం. ఈ తర్వాత అనేక దఫాదఫాలుగా ఇలాంటి స్టేట్మెంట్లు అక్కడి నుంచి మనం బయట నుంచి చూస్తున్నాం. ఎందుకంటే కేటీఆర్ అనే నాయకుడు ఒక సబ్జెక్ట్ ఉన్న నాయకుడు, కేటీఆర్ అనే నాయకుడు ఉద్యమ నాయకుడు, కేటీఆర్ అనే నాయకుడు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినటువంటి నాయకుడు, కేటీఆర్ అనే నాయకుడు ఈరోజు తెలంగాణ ఇక్కడ ఏదైతే మాట ఇచ్చారో అధికారంలో వచ్చిన పార్టీ వాళ్ళు మాట తప్పుతున్న సందర్భంలో అతను ప్రశ్నిస్తున్నటువంటి నాయకుడు కాబట్టి అతన్ని ఎదుర్కోలేక ప్రత్యక్షంగా అతనికి ఇలాంటి ఆధారాలు లేనటువంటి కామెంట్స్ కనుక చేస్తే అతని వ్యక్తిగత ప్రతిష్టను కనుక దిగజార్చి పబ్లిక్లో చీఫ్ చేయాలని చెప్పేసి చీఫ్ డైరెక్టర్ వాళ్ళు ప్రదర్శించారు. అయితే దానికి కేటీఆర్ గారు ఈరోజు డిఫమేషన్ కేసు వేయడం జరిగింది, వారు కోర్టులో రావడం జరిగింది, చీఫ్ అఫిడవిట్ వేయడం జరిగింది, వారు అక్కడ కూడా వారి యొక్క అఫిడవిట్లో చెప్పడం జరిగింది. ఏదైతే ఏ రకమైన స్టేట్మెంట్లు ఇచ్చారో అవి చెప్పుకోవడానికి కోర్టులో చెప్పడానికి కూడా ఇబ్బంది ఉన్నది. ఇది కోర్టు నేను మాట్లాడటం కూడా చాలా నాకు కేటీఆర్ గారిది రికార్డు చేసిర్రు, అదేవిధంగా మన దాసో శ్రవణ్ గారిది అదే చెప్పినాడు. 2 తారీఖు నాడు ఏదైతే మాట్లాడిరో నేను ఉద్యమంలో పనిచేశాను, నేను 4 లక్షల జీతం వదిలిపెట్టుకుని ఆరో తెలంగాణ ఉద్యమం కొరకు నేను వచ్చాను, ఉద్యమంలో పాల్గొన్నాను, తర్వాత నేను 2009లో కంటెస్ట్ చేశాను, 4 సార్లు 5 సార్లు ఎలెక్ట్ అయ్యాను, ప్రతిసారి ప్రజలు నన్ను మెజార్టీతోటి గెలిపించారు, తర్వాత మంత్రి అయ్యాను, తర్వాత అభివృద్ధిలో నేను భాగస్వామ్యం అయ్యాను, తర్వాత ఈరోజు నేను ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రశ్నిస్తున్నాను, కాబట్టి నన్ను కట్టయలు చేయడం కొరకు నా వ్యక్తిగత ఏదైతే ప్రతిష్ట ఉందో దాన్ని నా కెరీర్ని డ్యామేజ్ చేయడం కొరకు ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా హామీలు ఇచ్చి 6 హామీలు ఇచ్చి ఒకటేమో మూసి ఇబ్బంది పెట్టి వాళ్ళని రోడ్డు మీద వేస్తున్న అంశం కావచ్చు, హైడ్రా పేరుతున్న అంశాలు కావచ్చు, నిరుద్యోగ అంశాలు ఇవన్నీ పబ్లిక్లో పార్టీ యొక్క ప్రతిష్ట, ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దిగజారుతుంది. కేటీఆర్ దాన్ని బాగా ప్రశ్నిస్తున్నాడు, అది ప్రజల్లోకి పోతుంది. కాబట్టి ప్రజలలో పోతున్న ఈ వాయిస్ని కేటీఆర్ని ఏదో ఒక రకమైనటువంటి బట్టగాల్చి మీదేస్తే సినిమా యాక్టర్లతోటి లింకులో లేకపోతే కుంభకోణాలనో లేకపోతే లంబకోణాలనో ఏదో ఒకటి, అక్కడ ఆధారాలు లేవు. ఇప్పుడు ఏమవుతుంది, రేపు ఇది రికార్డ్ అయిపోయిందో కాగ్నిజెన్స్ అవుతున్నది, కాగ్నిజెన్స్ కోర్టు తీసుకున్న తర్వాత నోటీసులు వెళ్తాయి సురేఖ గారికి, మంత్రి గారికి, మరి వారికి మంత్రి గారికి నోటీసులు వెళ్ళినాక వారు వచ్చి ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఇచ్చినప్పుడు ప్రతి మాటకి సాక్ష్యం చూపించాలి కోర్టుల. ఉత్త గాలి మాటలు నీ కూడా మాట్లాడతా, 100 మాటలు మాట్లాడతా. కొండా సురేఖ ఒక నెక్స్ట్ హియరింగ్ కావచ్చు, నెక్స్ట్ సాక్ష్యాలు మీరు అంటున్నారు, చూపెట్టకపోతే అది సాక్ష్యాలు చూపెట్టకపోతే కోర్టు తప్పకుండా దాని పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఆ మాటల వల్ల నా ప్రతిష్ట పరువు భంగం కలిగింది నేను అంటున్నా, నాకు 100 కోట్ల రూపాయలు డ్యామేజ్ అయిందని నేను సూటు వేసేయాల నీ మాటల వల్ల. ఇలా నేను 2 సంవత్సరాలు కష్టపడి నేను జీతం వదిలిపెట్టుకొని 4 లక్షల జీతము ఉద్యమంలో పాల్గొని నేను ఒక కెరీర్ని బిల్డప్ చేసుకున్నాను, నేను నాకు భవిష్యత్తు ఉన్నది, రేపు నేను ముఖ్యమంత్రిని అయితా నేను అని చెప్పి కేటీఆర్ వాదన కదా. అటువంటి నన్ను ఈ రకంగా ఆధారాలు లేని ఆరోపణలు చేసి నా ప్రతిష్టని దిగజార్చితే నా కెరీర్ ఏమవుతుంది, నా జీవితం ఏమవుతుంది, కాబట్టి ఆమె జీవితం ఏమవుతుంది? అరే ఒక ఆడ స్త్రీ స్వేచ్ఛని కూడా భంగం కలిగించారు, ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగించారు, వ్యక్తిగత స్వేచ్ఛని హరించారు. నీ మీద నీ ఇష్టం వచ్చిన మాట్లాడడానికి నాకు రైట్ లేదు, కాబట్టి నీ ఇష్టం వచ్చిన నువ్వు మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, కాబట్టి నీతో మీద మాట్లాడేటప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ ఉండాలి, ఎవిడెన్స్ ఉండి మాట్లాడితే దానికి ఒక లెక్క ఉంటుంది, లేకపోతే ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇదే జరుగుద్ది. రేపు కొండా సురేఖ గారు మంత్రి గారు ఆమె రావాలి, కోర్టు ముందు నిలబడాలి, ఆన్సర్ చేయాలి, ఆ మాటలకి సాక్ష్యం చూపించాలి. చూసిపోతే కోర్టు ముందు దోచి నిలబడుతుంది. ఐపీసీ ప్రకారం ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం ఆమెకు బిఎన్ఎస్ ప్రకారం ఆమె కోర్టు దోషిగా తేలుస్తుంది, దోషిగా తేల్చిన తర్వాత తప్పకుండా శిక్ష వేస్తుంది, అది ఫైన్ వేస్తుందా లేదా జైలుకు పంపుతుందా అది కోర్టు తేలుస్తుంది.